ఇయాలా ఏమనిపించిందో ఏమో గాని పొద్దు పొద్దుగానే మా మామ నా దగ్గరికి వచ్చి కొడల కొడల నీకు మంచి చీర కొనిస్తా అన్నాడు అప్పుడు నేను షాక్ అయ్యి ఇది నిజమా కలనా అని గిచ్చుకున్నా కానీ చెప్పింది నిజమే మరి ఎప్పుడు లేంది నా మీద మా మామకు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు అసలు బట్టల షాపు వైపే చూడని మా మామ ఎన్నడు లేంది ఇయాల ఎందుకు పోతున్నట్టు అసలు చీరల గురించి నాకు ఏం తెలుసనుకుంటాడు అసలు ఏ షాపుకు పోయిండేనే ఎర్రచీరగుంటేనేమో వేరే పార్టీ లెక్క కనబడుతుంది పచ్చ చీరగుంటే సింకు కాదు కొన్ని గులాబీ రంగు కొన్నాం అంటే మళ్ళీ ఇంకో పార్టీ లెక్క కొడుతుంది అసలు ఏ రంగు చీర కొనాలన్నా కూడా అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది ముందైతే చీరల దుకాణంలోకి పోతే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు ముందు కలర్లు చూద్దాం ఇట్లా శంగులు పెద్దగా వచ్చినాయి ఉన్నాయా పెద్ద బాడర్ ఇది ఎట్లా బ్లౌజ్ ఎంత వస్తుందన్నా దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందా ఇది ఏం చీర అంటారు దీన్ని కాటన్ చీర అంటారు కాటన్ చీర ఇవన్నీ కాటన్ చీరలేనా ఎంత ఉంటుంది రేటు మీకు 590 నుంచి సారీ స్టార్టింగ్ ఉంది రేటు చాలా చీప్ అయిపోయింది 590 కాదు రేట్ ఎక్కువ ఉండాలి జాదా రేట్ రైనా ఏ శాడీ జాదా రేట్ రైనా మీరు కొంచెం జాదా రేట్ మే పెద్ద పెద్ద రేటు ఎక్కువ రేటు 7000 ఓకే కా అందరే బతావు జరా బతావు 7000 కా ఏనా పెద్దగా వస్తుందా పళ్ళు మొత్తం ఇట్లా పెద్ద హెవీ సారీ ఇంకోటి చూపించానా కలర్ ఏమున్నది గ్రీన్ కలర్ వద్దన్నా అబ్బో ఇది వేరే కలర్ లేదా వేరే కలర్ వేరే కలర్ ఇవెంతన్నా ఇవెంత మనకు రిచ్గా ఉండాలి కాస్ట్లీగా ఉండాలి వామ్మో ఇది మా మామేనా లగ్గమై గిన్నెండ్లైతున్నా ఒక్కనాడు మా అత్తకు ఒక్క చీర కొనలేదు కానీ ఇయ్యాలేందో చీరలు రంగులు అనుకుంటా మాట్లాడుతున్నాడంటే ఏదో ఉన్నది మామా నిజంగానే నువ్వు చీరలు కొనేతందుకే పోతున్నావా చీరలు కొనేతందుకు కాదు శిబిరు అమ్ముకొని తిరిగే తందుకు తిరుగుతున్నా శిబిరు కట్లాయి శిబిరు కట్లాయి అని తిరుగుతా అరే గంత మంచిగా చీర కొన్ని కానీ చెప్తానే ఉన్నా దానికి ఎన్ని శంగులు ఉన్నా కానీ డౌట్లు అడుగుతావు నన్ను నడవా అవుతా దిమా ఖరాబ్ చేయకు అనా అమ్మమ్మో ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావంటే నాకేదో డౌట్ కొడుతున్నది కానీ గదే మరి అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినావు ఏనాడన్నా చీర కట్టిన ముఖమేనా ఈ వార్తలు చదివేటప్పుడు తప్ప ఎప్పుడు కొంపల నైట్ వేసుకొని తిరుగుడు తప్ప నీకేం తెలుసు మళ్ళీ నన్నే అంటుంటుంది నడవాగుతలా నువ్వు కాలిపిలి కలర్ దొరకక నేను పరిచయం అవుతుంటే గిన్నె పెట్టిన ఇంత ముందు అంటే ఇప్పుడు ఆ నైటీ పేరు చెప్పి చీర తేవాయింది అట్లా గిట్లా చేస్తే చీరేస్తా చీరేస్తావో జాకెట్ వేస్తావో నీ ఇష్టం కానీ ఏడవకు ఏడుపు ఒక ఆపు తెత్తది ఏమైనా గుణుగుతూనే ఉంటే ఏదైనా మంచి పని మొదలు పెడుతుంటే అడంబడుతుంటావు ఊకే ఓ అన్నా ధర ఎంతైనా పర్వాలేదు ఒక మంచి చీర చూపెట్టు అన్నా ఏదైనా కానీ ఒక మంచి చీర చూసి అన్న 30 ఏళ్ళ తర్వాత మా సార్ ఇయ్యబోయే చీర మంచిగా ఉండాలి రేటు గురించి ఆలోచన చెయ్యకు నువ్వు నువ్వు ఎంత రేట్ అయినా కానీ నాకు చీర మంచిగా ఉండాలి చీర ముఖ్యం వార్ని ఆడోళ్ళన్నా ఇన్ని వంకలు పెట్టరు మా మామ అయితే ఘోరంగా ఉన్నాడు కదా అయినా నాకు చీర కొనేటందుకు గిన్ని చీరలు చూస్తుంటే నమ్మచ్చా మీకు ఎలాంటి చీర కావాలి ఎలాంటి చీర అంటే కొంచెం మనకు మంచి చీర ఉంటే చాలన్న అంటే ఇప్పుడు రెడ్ కలర్ వద్దు పచ్చ కలర్ వద్దు నల్ల కలర్ వద్దు గులాబీ కలర్ వద్దు ఈ కలర్ల కాంబినేషన్ మళ్ళా ఇది మన పింకు మామా అన్న ఎట్లాంటిది అయినా పర్వాలేదు ఏమనుకో మా సారు 30 ఏళ్ళ తర్వాత మా మేడంకి ఇస్తున్న చీర చాలా హైలైట్గా ఉండాలి సర్ప్రైజ్గా ఉండాలి జర చూడు మంచిది గట్ చూడు గట్ చూడు అక్కడ గట్ గట్ లాస్ట్ ఉన్నది కాటన్ అది అసలు మా మామ ఎవరికి చీర కొంటున్నట్టు అన్న జర నీకు దండం పెడితేనే మా మేడంకు మంచిగా సూట్ అయ్యే చీర సంబరపడాలి ఖుషి కావాలి
మా సార్ ఇస్తే పరిచయం కావాలి. మీ మేడం తెలియకుంటే నేను ఎట్లా చీర వేయాలి? మేడం తెలియదంటే ఏందన్నా? తెలియదు ఆ మేడం ఎవరో అందరికి తెలిసే చంద్రబాబు సార్ భార్య లేదా? భువనేశ్వర్ మేడం గా మేడం కే చీర. ఏ మామా, భువనేశ్వర్ మేడం కు నువ్వు చీర కొనుడేంది? అరే గట్లంటావేంది, ఇప్పుడు నేను చీర చూసుకుంటా, మంచిగా సెలెక్షన్ చేసుకుని తీసుకెళ్ళి చంద్రబాబు సార్కి ఇస్తా. చంద్రబాబు సార్ తీసుకెళ్ళి మేడంకి ఇస్తాడు. మేడం కు చీర ఇస్తే మేడం హ్యాపీ అవుతుంది, మేడం హ్యాపీ అయితే చంద్రబాబు సార్ హ్యాపీ అవుతాడు, చంద్రబాబు సార్ హ్యాపీ అయితే నేను హ్యాపీ అవుతా. అసలు చంద్రబాబు సార్కు నువ్వెందుకు చీర కొనిచ్చుడు? అది సారు తీసుకుపోయి మేడంకి ఎందుకు ఇచ్చుడు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? సారు చీర ఇవ్వాలనుకుంటే ఆయన కొనిస్తాడు కదా. కదా గట్ల కొనిస్తేనే ఏమైందో భువనేశ్వరి మేడమే చెప్తున్నది, నువ్వే చూడు. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు. చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు అయినా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది, అంత ఘోరంగా ఉంది. అగో ఇన్న వాకోడాలా ఏమన్నదో భువనేశ్వర్ మేడం, అందరు మొగోళ్ళు పిల్లలకి చీరలు పట్టుకొస్తారు, నువ్వు ఏనాడన్నా నాకు ఒక చీరన్నా నాకు కొనిచ్చినావా అని అంటే దాన్ని బాబు సారు మైండ్ లో పెట్టుకొని కొనక కొనక 30 ఏళ్ళకు ఒక చీర కొన్నాడట. దాన్ని అవతారం ఎట్లుండదంటే అంత గుడ్డి గుడ్డి కలర్ అంతా వెలిచిపోయి ఆ చీర కలర్ చూసి మేడం కు హార్ట్ అటాక్ వచ్చిందంట. అయ్యమ్మని ఇదేం కలర్ రా నాయన, తేక తేక గీసొండి చీర తెచ్చిందని చెప్పి మేడం ఫీల్ అయినా కూడా ఒకంత బాబు సార్ తెచ్చిందని సంతోషంగానే ఇక ఏం చేయలేక బీర్వాళ్ళనే పెట్టుకున్నదంట, ఇప్పటిదాకా కట్టుకోలేదంట. గట్ల బాబు సార్ కోసానికనే నేనే ఒక చీరను సెలెక్ట్ చేసి తీసుకుపోయి ఇచ్చిన అనుకో, సార్ మేడం కిస్తారు, సార్కు పరిచయం ఉండదు, హ్యాపీగా ఉంటారు. అయినా బాబు గారికి చీర కొనిస్తే నీకేం వస్తుంది? అగో గట్లంటవేంది కోడలా, సారు రాజకీయాలలో ఎప్పుడు బిజీగానే ఉండే, ఆయనకు చీర కొనేంత టైం ఏడు ఉన్నది, అంత పురుషత్వం ఉన్నాడు మనిషి. అందుకనే సార్ తరపున నేను తీసుకుపోయి సార్కి ఇస్తా, మంచిగా ప్రేమగా సార్ తీసుకోండి అని అంట. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సార్ తీసుకుంటాడు, సార్ తీసుకుని మేడం కిస్తాడు, మేడం కూడా ఖుషి అవుతుంది. ఇక మరి గంతగనం సార్కు ఇంత ప్రేమతో చీర తీసుకొని పోతే నాకేమైనా చేయకుండా ఉంటాడా? సార్ మనసు విన్నా ఏదో చేస్తాడు. పెద్ద ప్లానే వేసినావు కానీ మరి నాకు చీర తెస్తా అని చెప్తివి కదా పోయేటప్పుడు. రే నువ్వు కొన్ని అమ్మ నాయం బట్టి తగిలినావు, తీరా నేను చీర కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకొని వెళ్ళే నా కొడుకొని వెళ్ళే ఏడు తప్పమని చెప్పి ఏదో అట్లా చెప్పినా ధీమా ఖరాబ్ చేస్తా రాదు. అంటే ఇప్పుడు నా కోసం చీర దేవా? చిబా అయినా నీ ముఖానికి నువ్వు నాకు చీర తెచ్చినట్టే నేను కట్టుకున్నట్టే. హా చూసిరా జనాలు, మా మామ తెచ్చే చీరల ముచ్చట పక్కన పెడితే ఏ భర్త అయినా ఒక చీర తెచ్చి భార్యకిస్తే ఆ భార్య సంతోషమే వేరు కదా. అది ధరగలదా, మామూలుదా, కలర్ మంచిగున్నదా, మంచిగా లేదా అనే దానికంటే కూడా నా కోసం నా భర్త తెచ్చిండనే ఆనందమే ఎక్కువ ఉంటుంది. బాబు సారు భువనేశ్వరి మేడం కోసానికి ఎప్పుడో 30 ఏళ్ల కింద తీసుకుపోయిన చీర ముచ్చటను భువనేశ్వరి మేడం ఇప్పుడు చెప్పుడుతోని వార్త మస్తు వైరల్ అవుతున్నది.